భద్రకాళి దేవాలయం చూసే ముందు భద్రకాళి అన్నదాన సత్రం ఎదురుగా ఒక కొండ ఉంటుంది. దానిపైన అన్ని గుండ్లు ఉంటాయి, చాలా గుహలు ఉంటాయి, చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. అది చూసుకున్నాక దేవాలయంలోకి వెళ్తాము. ఇక్కడ హనుమంతుడు కూడా తపస్సు చేసినట్టు చెప్తారు. ఎవరు కూడా ఈ గుట్టపైకైతే ఎక్కరు. అక్కడ ఓం సింబల్, స్వస్తిక్ సింబల్, అదేవిధంగా ఇతర హిందూ సంబంధమైనటువంటి గుర్తులు ఉండడం వల్ల ఏముందో చూద్దామని పైకెక్కడం జరిగింది. ఈ గుండు మధ్యలో నుండే చిన్న సందు ఉంటుంది, మనిషి మాత్రమే పట్టే సందు. అందులో నుంచి అవతలకి వెళ్లాల్సి ఉంటుంది. గుట్ట ఎక్కడం కూడా చాలా ఏటవాలుగా ఉంటుంది. అది మీకు దిగేటప్పుడు చూపిస్తా ఎంత ఏటవాలుగా ఉంటుందో. ఈ ఒక్క గుట్ట మీదే కాకుండా ఆ భద్రకాళి దేవాలయం ఎదురుగా కూడా గుండ్లున్నాయి పెద్ద పెద్దవి. అటు ఎక్కుదానికి సరిగ్గా మెట్లు కూడా ఉండవట, ఎవరు కూడా అటు ఎక్కే సాహసం చేయలేదు. ఇక్కడ అన్వేషించాలి కానీ ఇంకా చాలా గుహలు ఉంటాయట. మనం కాసేపట్లో భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకుంటాము. నిత్య అన్నదానం ఎదురుగా ఉంటుంది ఈ గుట్ట. భద్రకాళి ఆలయాన్ని 625లో రెండవ పులకేశి నిర్మించినట్లుగా చెప్తున్నారు. కాకతీయులు ఈ దేవాలయాన్ని పునరుద్ధరించి వారి ఇలవెల్పుగా పూజించారు. 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనం అయ్యింది. ప్రతాపరుద్రునిపై మాలిక్ కాఫీర్ దండయాత్ర చేసిన తర్వాత ఈ యొక్క దేవాలయం వైభవం తగ్గిపోయింది. మళ్ళా 1950 వరకు కూడా ఈ దేవాలయం పునరుద్ధరణకు నోచుకోలేదు. 1950లో ఒకరోజు ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అయినటువంటి శ్రీ గణేష్ శాస్త్రి గారు స్థానిక శ్రీ వైష్ణవ పండితులైనటువంటి శ్రీమాన్ ముడుంబై రామానుజాచార్య నగరంలో ఉండిన ఒక ప్రముఖ వ్యాపారి అయినటువంటి మగన్లాల్ సమేజ గారి వద్దకు ఆలయ పునరుద్ధరణకు సహకరించవలసిందిగా కోరతారు. విచిత్రం ఏమిటంటే అంతకు మునుపు రాత్రే శ్రీ మగన్లాల్ సమేజా గారికి అమ్మవారి కల్లో కనపడి, రేపు నీ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వస్తారు, వారితో పాటు నువ్వు కూడా నా దేవాలయానికి వచ్చి నన్ను సేవించు అని అమ్మవారు ఆదేశించారట. కలలో కనిపించినట్లుగానే తెల్లవారి తన దగ్గరికి వచ్చినటువంటి ఇద్దరిని దైవదూతలుగా భావించి, నా కుమార్తెకు పడిపోయిన మాట గనక తిరిగి వస్తే ఆలయ పునరుద్ధరణకు నేను సహకరిస్తానని అంటాడు. అమ్మవారికి అభిషేకించిన జలాన్ని ఒక మాసం వరకు క్రమం తప్పకుండా శ్రీ మగన్లాల్ సమేజ గారి కూతురికి తీర్థం పెట్టడం ద్వారా ఆమెకు పోయిన కంఠస్వరం తిరిగి వచ్చిందని చెప్తారు. ఆ తర్వాత ఆలయ పునరుద్ధరణ జరిగి క్రమక్రమంగా ఈ దేవాలయం యొక్క వైభవం పెరుగుతూ వచ్చింది. 1950 పూర్వం అమ్మవారి యొక్క రూపం చాలా భయంకరంగా గంభీరంగా ఉండేది. వేలాడుతున్న ఎర్రటి నాలుకతోటి శివుణ్ణి తన పాదాల కింద తొక్కుతున్నట్టు విగ్రహం ఉండేది. ఆలయ పునరుద్ధరణ చేసిన తర్వాత రౌద్రస్వరూపిణి నోటిలో అమృత బీజాలు రాసి భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మార్పించారు. బెంగాల్లోని కలకత్తా కాళీమాత తర్వాత అంతటి మహిమలు అంతటి వైభవం ఉన్నటువంటి దేవాలయం ఇదే.
ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, సంవత్సరంలో 4 సార్లు నవరాత్రులు జరుగుతాయి. సాధారణంగా ఏ దేవాలయంలోనైనా అమ్మవారి దేవాలయంలో సంవత్సరంలో 1 సారే నవరాత్రులు జరుగుతాయి. ఈ ఆలయం పక్కనే ఒక పెద్ద చెరువు ఉంటుంది, దాన్ని అమ్మవారి పేరు మీదగానే భద్రకాళి చెరువు అని పిలుస్తారు. గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుగా ఉంటుంది. ఆలయంలోకి వెళ్ళగానే అమ్మవారి వాహనమైనటువంటి సింహం కనిపిస్తుంది. వైదిక ధర్మోద్ధరణ ధ్యేయంగా షడంగాలతో కూడిన వేద విద్యాలయాన్ని, అంటే శ్రీ భద్రకాళి సాంగవేద ఆగమ సంస్కృత విద్యాలయం కూడా ఈ మధ్యకాలంలోనే ఏర్పాటు చేశారు. ఆషాఢమాసంలో పౌర్ణమి నాడు అమ్మవారిని శాకాంబరిగా అలంకరిస్తారు. ఆనాడు రకరకాల కూరగాయల దండలతో అమ్మవారి శోభ చాలా అద్భుతంగా ఉంటుంది. శంకర జయంతి రోజున శ్రీ భద్రకాళి భద్రీశ్వరుల కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ఇప్పుడు మనం పవిత్ర పరిక్రమణం చేస్తాము. ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఇది మొత్తం తిరిగి రావడానికి మనకు 4 నిమిషాలు పడుతుంది. మధ్యలో అమ్మవారి ఒక స్థూపం ఉంటుంది, దానికి 4 డబ్బాలుంటాయి. ఒక్కొక్క డబ్బాని పూర్తి చేసుకుని మళ్ళీ అమ్మవారి స్థూపం దగ్గరికి వచ్చి మళ్ళీ 2వ డబ్బా, మళ్ళీ అమ్మవారి దగ్గరికి వచ్చి 3వ డబ్బా, అలా పూర్తి చేసుకుని 4 డబ్బాలు అయిపోయాక బయటకు వచ్చేస్తాం. ఇక్కడ మనకు కనిపించేదే అమ్మవారి స్తంభం. అక్కడ మనకు 4 వైపులా 4 అమ్మవారి విగ్రహాలు ఉంటాయి. చివరి డబ్బా నుంచి బయటకు వచ్చేసాము.